ఇండో చైనా బార్డర్ రోజురోజుకి వేడెక్కుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో, ఏ క్షణంలో పరిణామాలు ఎలా మారతాయో అర్థం కావడం లేదు. తాజాగా ఇండియా బార్డర్కి భారత ఆర్మీ చీఫ్ నరవాణే పర్యటించడం హాట్ టాపిక్గా మారుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఒక్క పరిణామంతో ఊహించవచ్చు. జూన్ 17న జరిగిన గాల్వన్ లోయ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య మిలిటరీ దౌత్య అధికారుల చర్చలు మొదలయ్యాయి. అవి కొంతవరకు ఫలించినా కొన్ని భూభాగాలపై క్లారిటీ రాలేదు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలోనే డ్రాగన్ కంట్రీ చైనా ఊహించని చర్య చేపట్టింది. భారత్ బార్డర్ని దాటి భూభాగాలలోకి తన సైన్యాన్ని పంపింది. అంతే, ఇండియా ఒక్కసారిగా అలర్ట్ అయింది. చైనా బలగాలను తరిమి తరిమి కొట్టింది. చైనా ఆధీనంలో ఉన్న భూభాగాలను సైతం ఆక్రమించుకుంది. దీంతో చైనాపై భారత్కి మరోసారి ఆధిపత్యం దక్కింది. చైనా ఇండియా మధ్య గత 3 రోజులుగా చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఇండో చైనా బార్డర్కి సమీపంలోని చుషుల్ బార్డర్ పాయింట్ దగ్గర ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు రోజుకు 10 గంటలకు పైగా చర్చలు జరుపుతున్నారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ చర్చలు ఇటు సాగుతుండగానే భారత ఆర్మీ చీఫ్ నరవాణే ఇండో చైనా బార్డర్లో ప్రత్యక్షం కావడంతో పరిస్థితులు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అనేది చర్చనీయాంశంగా మారింది. నరవాణే ఇంత సడన్గా భారత బార్డర్కి ఎందుకు వెళ్లారు అనే దానిపై పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనాతో యుద్ధం దాదాపు ఖాయమైందని, దీంతో అక్కడి వ్యూహాత్మక పాయింట్లని సమీక్షించి యుద్ధ రచన చేయడానికి గ్రౌండ్ రిపోర్టు సేకరించడానికి వెళ్లాడని చెప్తున్నారు కొందరు మిలిటరీ అనలిస్టులు. మరికొందరు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే చైనా డిఫెన్స్ లో పడిపోయిందని, ఇలాంటి సమయంలో ఆ దేశంపై మరింతగా ఒత్తిడి పెంచితే మరింతగా వెనక్కి తగ్గుతుందని ఆ ఆలోచనలో భాగంగానే భారత ఆర్మీ చీఫ్ చైనా బార్డర్ సమీపంలో అడుగు పెట్టారని విశ్లేషిస్తున్నారు. చైనాని కట్టడి చేయడం, భారత్కి వ్యూహాత్మకంగా అప్పర్ హ్యాండ్ సాధించడం అంశాల ఆధారంగా భారత ఆర్మీ చీఫ్ నరవాణే పర్యటన సాగుతోందట. అయితే ఇంకొందరు మరో కొత్త విశ్లేషణ చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన భారత్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాలను ఆర్మీలోకి ప్రవేశపెట్టనుంది. ఈ కార్యక్రమాన్ని మొదట హర్యానాలోని అంబాలా ఎయిర్పోర్ట్ నుండి ప్రారంభించాలని భావించారట. తాజాగా వ్యూహం మార్చారని, చైనా సరిహద్దు ముంగిట నుండే దానిని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే చైనాకి మరింత సవాల్ విసిరినట్లవుతుంది. ఇక ఆ దేశం తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవడం ఖాయం. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అనేది చూడాలి. అయితే భారత ఆర్మీ చీఫ్ నరవాణే పర్యటన వెనుక అసలు టార్గెట్ ఇదేనా, మరేదైనా ఉందా అనేది త్వరలోనే బయటకు రానుంది. మరి ఈ ఆయన ఎంట్రీతో పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మిషిరాత్మిక రాజశేకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much.